కోడిబాయి లచ్చమ్మది అనే తెలంగాణ జానపద గేయం పాడబోతున్నాను. దీన్ని పివి చలపతిరావు గారి సారంగపాణి గారు పాడారు. ఓకే, వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గొడ్ల నమ్మని నువ్వు కదిరి కరిచి కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది ఎడ్లు బాయి గొడ్లు బాయి గెలమ కొల్ల మంద బాయి ఎడ్లు బాయి గొడ్లు బాయి గెలమ కొల్ల మంద బాయి గొడ్ల నమ్మ నేను పోతే కందిరీగ కరిసి బాయి గొడ్ల నమ్మ నేను పోతే కందిరీగ కరిసి బాయి కోడి బాయల చమ్మది.
చూస్తే ఆయాసం వచ్చిందన్న. ఏం పాడావు ఏం ఆడావు? థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్స్. నీ పర్ఫార్మెన్స్ గురించి మనం జడ్జెస్ రిమార్క్స్ విందాం. ఓకే. వేటూరి గారు. దరహాస్ సార్, నీ గెటప్ అది చూస్తుంటే ఒక తలపాగా తక్కువ కానీ కట్టబొమ్మ కరుత్తయ్య నాయకుడలే వీరపాండ్య కట్టబొమ్మన్ లా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడిన పాట చాలా ప్రసిద్ధమైనటువంటి పాట, బాగా విన్నటువంటి పాట. ఇది మనకి పూర్వం కందోళి పాటలను ఉండేవి. మన చరిత్ర తీసుకుంటే కృష్ణదేవరాయలు వారు రాజ్యం వెళ్తున్న రోజుల్లో నిర్భయంగా ప్రజలు పాడుకున్న పాటలు. అంత మంచి పాట నువ్వు పాడావు, అందుకు నిన్ను అభినందిస్తున్నాను. చాలా బాగా పాడావు. మరి గాడ్ బ్లెస్ యు ఆల్వేస్. వాణి జయరామ్ గారు. దరహాస్, కాస్ట్యూమ్ కాంబినేషన్ చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ. బ్లాక్ రెడ్ అండ్ ఎల్లో, వెరీ అట్రాక్టివ్. చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఎనర్జెటిక్గా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. స్పష్టంగా పాడారు. అది ఓన్లీ లిటిల్ నాకే ఒక చిన్న ఫీలింగ్, మీరు కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి ఒక చోట అది చరణం ఎత్తుకోవడం, అది ఒక ప్లేస్లో అది ముందే ఎత్తుకున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ నిమిషం ముందే ఎత్తుకున్నారు. తర్వాత ఒక వర్డ్ మిస్ అయ్యారు సెకండ్ చరణంలో ఏమో, ఎందుకంటే పాపం డాన్స్లో ఓవర్లీ కాన్సన్ట్రేటెడ్ కదా. మా డిపార్ట్మెంట్ సంగీతమే, సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సింగింగ్ దెన్ డాన్సింగ్. దిస్ ఆల్సో ఐఎమ్ సేయింగ్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఏమి మిస్టేక్ అది, ఏమి పాయింట్అవుట్ చేయలేదు. ఇప్పుడు పాటకే కాంపిటీషన్ కదా, సో సంగీతం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది ఒక మీకోసమే చెప్తాను. సో ప్రాబబ్లీ యూ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ డాన్సింగ్, అది ఒక 2 పాయింట్స్ మిస్ అయింది. లేకపోతే అదర్వైజ్ పర్ఫార్మెన్స్ వాజ్ సో గుడ్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు మీరు. మంచి పాట మీరు, గురుగారు చెప్పినట్టు మంచి పాట మీరు సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. కళ్యాణ్ మాలిక్ గారు. దర్హాస్, చాలా పవర్ఫుల్ వాయిస్ ఇది. వాణి జయరామ్ గారు చెప్పినట్టు నేను కూడా సేమ్ గమనించింది ఏంటంటే, పాటకి పాటతో పాటు డాన్స్ చేద్దామన్న ఇది ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా దాంతోపాటు తెలియకుండా మనకు వచ్చేలే తప్ప మూమెంట్స్ అవతల వాళ్ళు గమనిస్తున్నారనో లేకపోతే గమనిస్తే మనం ఎలా ఆ కాన్షియస్ తోటి మనం డ్యాన్స్ స్టెప్స్ వేయకూడదు. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఇటువంటి సందర్భాల్లో బయట స్టేజెస్ మీద ఇచ్చినప్పుడు మనం 2-3 మాటలు మిస్ అయిపోయినా నష్టమేం లేదు, బట్ ఇటువంటి కాంపిటీషన్ దాంట్లో యూ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సింగింగ్, నాట్ ఆన్ డ్యాన్సింగ్. నీ హావభావాలన్నది ఆటోమేటిక్గా సరదాగా అప్పుడప్పుడు వేయడం వేరు, దానికోసం పనిగట్టుకుని నేను కాన్సన్ట్రేషన్ చేస్తే 2-3 చోట్ల మిస్ అయిపోయావు. మిస్ అయిపోయినప్పుడు అది నీకు చాలా చాలా మైనస్ మార్క్ అవుద్ది. అవుద్దా లేదా? ఎందుకు లూజ్ చేసుకోవాలి కేవలం డ్యాన్స్ కోసం? అన్నే సరే, అంత అంటే ఇంత పవర్ఫుల్ వాయిస్ పెట్టి ఇంత బాగా పాడి ఇంత బాగా ప్రాక్టీస్ చేసి జస్ట్ ఏదో ఒక అన్నెసరీ థింగ్ కోసం నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఉన్నదాన్ని చెడగొట్టుకోవడం అవుద్ది. అవునా? నెక్స్ట్ టైం అటువంటి పొరపాట్లు చేయొద్దు. జస్ట్ హాయిగా ఉండాలి అంతే. పెర్ఫార్మెన్స్ అంటే జస్ట్ కనుల మీదుగా సరదాగా అలా అలా చేయడం వేరు, కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సింగింగ్. ఓకే, అప్పుడు మిస్ అవ్వడం ఇటువంటి మిస్టేక్స్ జరగవు. బట్ అద్భుతంగా పాడేమమ్మా, చాలా బాగా పాడే. సో దర్హాస్, బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. దర్హాస్ పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ అమృతవర్షిణి. బాగుంది నీ గెటప్, బ్లాక్ రెడ్ పువ్వు గజ్జలు. అబ్బో, నువ్వు కూడా డాన్స్ చేయబోతున్నావా ఏంటి? చేయట్లేదా? ఓకే, ఏం పాట పాడబోతున్నావు? నేను గల్లు గల్లు అనే పాట పాడబోతున్నాను. దీనికి మ్యూజిక్ చేసిన వారు శంకర్ గారు, రాసింది సారంగపాణి గారు, పాడింది శంకర్ గారు, సారంగపాణి గారు. ఓకే, సో సింబాలిక్గా గజ్జలు పెట్టుకుని వచ్చావు. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ. ghall 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 ghall
సో గల్లు 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 గజ్జలు అంటుంటే ఒక పక్క నుంచి లైట్గా వినపడుతుంది నీ గజ్జల సవడి. చాలా బాగుంది నాన్న. సో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ అడుగుదాం. వేటూరి గారు, ఆ పల్లవి మొదట్లో ఒకసారి చదువు చెప్పమ్మా. గల్లు 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 గజ్జల సింగారమ్మ తందనాని తాన, గల్లు 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 గాజుల వయ్యారమ్మ. ఇది తెలంగాణ జానపదం అనుకోవడానికి వీల్లేదు ఇది, కానీ ఇది మన తెలుగు జానపదం కిందకే వస్తుంది. కానీ ఈ నడక దరువు గత్తు ఇదంతా చూస్తే కొంత ఇప్పుడు శంకర్ జయకిషన్లో శంకర్ గారు ఉండేవారు, ఆయన తెలుగు వారు అనే సంగతి అందరికీ తెలుసు అనుకుంటాను నేను. ఆయన తెలంగాణ ప్రాంతం వాడు, ఆయన అనేక తెలుగు రిథమ్స్ తీసుకెళ్ళి హిందీలో పెట్టి పాపులర్ చేసినటువంటి మహానుభావుడు ఆయన. రామయ్య వస్తావయ్య ఒకటి, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనే పాట ఒకటి, గల్లు 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 గజ్జల సంగీతం అనే పాట, అదొకటి ప్రేమలేఖలు పిక్చర్లు తెలుగులో కూడా వచ్చింది అది. ఇట్లా చాలా దిల్కా హాలత్ మిర్చి మసాలా అని ఒక చుకారంతో దానికి రిధం వస్తుంది. అటువంటి సాంగ్స్ చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆ ధోరణిలో ఉంది ఇది, చాలా చక్కని. కానీ ఒకటే రిడండెన్సీ అయిపోయింది, పల్లవికి చరణానికి తేడా కనపట్టలేదు. వాయిస్ కొంచెం ఇంకా బ్రైట్గా వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. పాప చాలా బాగా పాడింది, అమృత వర్షిణి కదా, బాగానే పాడావు ఈ పాట. ఓకే, వాణి జయరామ్ గారు. అమృత వర్షిణి, ఐ థింక్ యువర్ వాయిస్ ఇస్ బేసికలీ, మీ వాయిస్ మెలడీ ఓరియంటెడ్ వాయిస్ మా, అది అందుకే గురుగారు ఒపీనియన్లో కూడా అది సాఫ్ట్గా వినపడింది అన్నారు కదా, అది ప్రాబబ్లీ ఫర్ దిస్ పవర్ఫుల్ థీమ్. జానపదం అంటే ఒక ఫోర్స్ కావాలి, ఫోర్స్ ఇచ్చారు మీరు, కానీ బేసికలీ యువర్స్ ఇస్ అ లవ్లీ మెలోడియస్ వాయిస్, సాఫ్ట్ వాయిస్, బాగా పాడారు మీరు. కాస్ట్యూమ్ కూడా బాగా ఉంది, చాలా బాగా పాడారు మీరు. యూఆర్ లుకింగ్ సో స్వీట్ అండ్ క్యూట్. గురుగారు చెప్పినట్టు అది బిగినింగ్లో కొంచెం ఆర్కెస్ట్రా బ్రైట్గా వాయించారు కదా, బాగా వాయించారు, దాంట్లోకి వచ్చి మీ సాఫ్ట్ వాయిస్ కొంచెం అది డ్రౌన్ అయింది, అంతే ఇంకా ఏం లేదు పెద్ద విషయం. చాలా బాగా పాడారు మీరు, ఆల్ ది బెస్ట్. కళ్యాణ్ మాలిక్ గారు. అమృతవర్షిణి, ఫోక్ సాంగ్స్ వింటుంటేనే ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ అంటే గత రెండు రోజులు రెండు ఎపిసోడ్లుగా నేను వింటున్నాను కదా కంటిన్యూస్గా, దీంట్లో చాలా పాటలు నాకు తెలియదమ్మా, ఇంతకుముందు ఫస్ట్ టైం నేను వింటాం ప్రతి పాట కూడా. వింటుంటే ఎంత హాయిగా ఉన్నాయంటే సినిమా పాటల కన్నా ఇవే హాయిగా ఎక్కువ ఉన్నాయి. విని కొద్దీ వినబుద్ధి వేస్తుంది, ప్రతిదీ మేజర్ స్కేల్లో అందంగా చాలా మోస్ట్ మెలోడీస్గా ఉన్నాయి ప్రతి పాట కూడా. ఎటువంటి బీట్ ఉన్నప్పటికీ కూడా దాని వెనకాల ఎంత పవర్ఫుల్ బీట్ ఉన్నా ఎంత సాఫ్ట్ బీట్ ఉన్నా బేసిక్గా ట్యూన్స్లోనూ లిరిక్స్లోనూ ఎంతో హుందాతనం ఉండబట్టి వినగా వినగా ఇంకా వినిపిస్తున్నాయి ఎలా ఆ పాటలు. ఈ రౌండ్స్ ఇంకా ఇలా కొనసాగితే బాగుండి అనిపిస్తుంది, అంత బాగున్నాయి పాటలు. మీరు ఎంచుకున్న ప్రతి పాట కూడా చాలా మెలోడీస్గా ఉంది. స్టార్టింగ్ అమృతవర్షిణి చరణం స్టార్టింగ్లో శృతి తప్పేసింది, రెండో చరణం చాలా బాగా పాడావు, స్టార్టింగ్ ఎత్తుగడ అవుట్ ఆఫ్ ట్యూన్ అయిపోయింది. మేబీ అది నీకు కరెక్ట్గా అంటే ఆర్కెస్ట్రా సౌండ్ నీకు చెవులకి ఎక్కువయ్యి నువ్వు సరిగ్గా క్యాచ్అప్ చేసి ఉండకపోవచ్చు. సాఫ్ట్ వాయిస్లో ఏంటంటే పంచ్ ఎంత ఇద్దామని ప్రయత్నించా మన షౌటింగ్ మన స్ట్రెయిన్ తెలుస్తూ ఉంటుంది, కానీ కరెక్ట్ ఫుల్ థ్రాటిల్ ఫుల్ వాయిస్ రాదు బయటికి, మనం ఇస్తున్నామని మన భ్రమలో ఉంటాం, ఎందుకంటే మనకి యాక్సెప్ట్ చేయదు వాయిస్ ఫుల్గా గట్టిగా పాడడానికి యాక్సెప్ట్ చేయదు రావద్దు అలాగే, ఎందుకంటే బేసిక్గా కొంతమందికి టెండర్నెస్ ఉంటుంది వాయిస్లో. నువ్వు మెలోడీస్ పాడుతున్నప్పుడు కానీ లో పిచ్లో పాడుతున్నప్పుడు కానీ ఉన్న మాధుర్యం పైకి హై పిచ్లో పాడదామని పవర్ఫుల్గా పాడదాం అన్నప్పుడు వాయిస్ యాక్సెప్ట్ చేయదమ్మా. జనరల్గా వాణి గారు చెప్పినట్టుగా ఫోక్ సాంగ్స్కి ఎక్కువ ఎనర్జీ భయంకరమైన షౌటింగ్ కెపాసిటీ ఉండాలి. షౌటింగ్ అంటే విత్ మెలోడీ, అంటే ఆ స్ట్రెయిన్ తెలియకుండా మనకు ఆ గట్టిదనం బాగా తెలియాలి. ఈ పాటలో ఇంకొంచెం బ్రైట్గా పాడి ఉంటే బాగుండని నాకు అనిపించింది, ట్యూన్ వైజ్గా అదర్వైజ్ చాలా బాగా పాడాను. చక్కగా పాడావు, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి.
నెక్స్ట్ టైం ఐ మీన్ వాయిస్కి సూట్ అయ్యేటట్టు మంచి మెలోడియస్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్లో కూడా చాలా చాలా మెలోడియస్ సాంగ్స్ ఉన్నాయి, అట్లాంటివి తీసుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అమృత వర్షిణి పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ చిచ్చర పిడుగు విశ్వతేజ. విశ్వతేజ రాలేదండి? వచ్చాడు. నువ్వేనా? అప్పుడే నీకు మీసాలలో వచ్చేసి చాలా బాగుంది. నీ గీటం చాలా ముద్దుగా. ఏం పాట పాడబోతున్నావు? నేను ఏమే పిల్ల పాట పాడబోతున్నావా? దీని డీటెయిల్స్ తెలుసా? తెలుసు. లిరిక్ రైటర్ మరియు పాడిన వారు మున్నయ్య గారు, మ్యూజిక్ చేసిన వారు జి ఆనంద్ గారు. వావ్. సో ఇప్పుడు పాడబోయేవారు విశ్వతేజ. విశ్వతేజనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎమ్మె పిల్ల రంగన పిల్ల, నీ మొగమే ఆ మొగమే అప్ప మొగమే, చిన్న బాయ్ చెప్పే పిల్ల ఆ చెప్పే పిల్ల ఊ చెప్పే పిల్ల. గురించి మన జడ్జెస్ రిమార్క్స్ ఏంటో అడుగుదాం. ఓకే ఓకే. వేటూరి గారు, చిత్తర పిడుగు సామాన్యుడు కాదు నువ్వైతే. పిల్ల శృంగార చేష్టలకి
పాల్పడుతున్నాం అప్పుడే. అర్థమైందా నేను చెప్పింది? అసలు చాలా అర్థమైందా? గ్రంథ సాంగుడవే అయితే, సాంగుడవే కాదు గ్రంథ సాంగుడవే. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా ముద్దుగా చక్కగా ఉంది, నేత్ర పర్వంగా ఉంది, అంటే కళ్ళకి పండగగా ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. వాణిజ్యరం గారు. విశ్వతేజ, ఏమేది సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. గట్టిగా చెప్పు. థ్యాంక్ యూ మ్యామ్. పాట ఎంత గట్టిగా పాడారు మీరు, థ్యాంక్ యూ కూడా గట్టిగా చెప్పాలి కదా. చేయి మూమెంట్స్ అబ్బా, ఎంత బ్రహ్మాండంగా చేశారు. మీ థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఇస్తా పిల్ల, నేను వస్తా. ఏమి అది, మరి ఒకసారి అను. ఇస్తా పిల్ల, వస్తా వస్తా పిల్ల. యాక్షన్. ఎంబే పిల్ల రంగన పిల్ల, నీ మొగమే ఆ మొగమే అబ్బ మొగమే, చిన్న బసే పే పిల్ల అదే పే పిల్ల ఊజె పే పిల్ల. ఆ ఎంబే పిల్ల రంగన పిల్ల, నీ మొగమే ఆ మొగమే అబ్బ మొగమే, చిన్న బసే పే పిల్ల అదే పే పిల్ల ఊజె పే పిల్ల. ఓ చరణంలో వస్తుంది కదా, ఇస్తా పిల్ల వస్తా పిల్ల. ఎంత బాగా చేశారు మీరు యాక్షన్స్. అబ్బా డెఫినెట్గా యూ హ్యావ్ ఎ ఫ్యూచర్ ఇన్ ఫిల్మ్స్. ఐఎమ్ ష్యూర్ యూ గోయింగ్ టు బికమ్ ఎ గ్రేట్ యాక్టర్ వన్ డే. ఆల్ ద బెస్ట్. యూ బ్రహ్మాండంగా పడారు, కాస్ట్యూమ్ చాలా బాగుంది, లుకింగ్ సో క్యూట్. ఆల్ ద బెస్ట్. యూ చాలా బాగా పడారు. కళ్యాణ్ మాలిక్ గారు. విశ్వతేజ దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవాలని ఉందయ్యా, నిజంగాను ఎంత క్యూట్గా ఉన్నామంటే ఆ చేస్తున్నప్పుడు. నిజంగా అది కేవలం ప్రాక్టీస్ చేసి నటిస్తున్నట్లేదు, ఆటోమేటిక్గా నీ హావభావాలన్నీ కూడా చాలా బాగా సింక్ అయిపోయినాయి ఈసారి. ఈసారి నిజంగా చాలా చాలా బాగుంది. నీ మగమే మగమే, అసలు ఎప్పటికీ గుర్తుండిపోతాను. చాలా చాలా బాగా పాడేమ్మా. ఇంకొంచెం హై పిచ్ పాడుంటే ఇంకా లోలో పల్లవులో లాస్ట్ బిట్ కొంచెం డ్రౌన్ అయిపోయిందమ్మా. అదర్వైజ్ ఇంకా కొంచెం హై పిచ్లో కూడా పాడుండొచ్చు, ఎందుకంటే చరణం కూడా పెద్ద హై నోట్కి ఏం వెళ్ళలేదు పెద్దగా. తన్నారి నన్నాని తన్నాని నా, ఆ ట్యూన్ చాలా బాగుంది, వెరీ వెరీ నైస్, చాలా బాగా పడ్డా. సో విశ్వతేజ మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి కదా, చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. విశ్వతేజ అద్దరు కొట్టే పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ శిరీష. అబ్బో బాగుంది అండి గెటప్, పుత్తడి బొమ్మ బుట్ట బొమ్మ అనాలి సార్, ఫోక్ రౌండ్ కాబట్టి. ఏం పాట పాడుతున్నావు? నేను బుంగా ఖరీద్ ఇవ్వరా అనే పాట పాడుతున్నాను. దీనికి లిరిక్స్ రాసిన వారు కే మున్నయ్య గారు, ఇంకా సంగీతం చేసిన వారు జి ఆనంద్ గారు, ఇంకా పాడిన వారు వి కామాక్షి గారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓ పిల్లడన బుంగ ఖరీదివ్వరా.
పర్ఫార్మెన్స్ రా. దీని మ్యూజిక్ డైరెక్షన్ ఎవరన్నా? జి ఆనంద్. సో నీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ని అడుగుదాం, ఓకేనా? వేటూరి గారు. ఆనంద్ చాలా సహృదయుడు, చక్కని సంగీతజ్ఞుడు. అతని స్వరమాధురి ఉద్యమం నాకు తెలుసు బాగా. సినిమాల్లో రాణించవలసినంతగా రాణించలేదు, కానీ ఆ రాణించింది అతనికి చాలు. పాడిన 4-5 పాటలు మైల్ స్టోన్స్గా నిలిచిపోయినాయి. నా పాటలు కూడా కొన్ని పాడాడు. దిక్కులు చూడకు రామయ్య, పక్కనే ఉన్నది సీతమ్మ అని చాలా హిట్ సాంగ్ అది. అట్లాగే ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక అనే పాట, ఇటువంటి వాటితో అతను ఓ శాశ్వతమైన పేరు సంపాదించుకున్నాడు. అతను చేసినటువంటి పాట వింటుంటే నాకు చెంపు రామాయణం, సీతా పరిత్యాగం చేసి ఆవిడని గర్భవతిగా అడవుల్లో వదిలేసిన తర్వాత లవకుశులు జన్మించి వాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లలు పసిపాపలు ఏడుస్తుంటే సీత పాడేటువంటి ఒక పాట. ఈ రాగంలోనే ఒకటి పాడుతూ ఉండేవాళ్ళు పూర్వం పెద్దలు. ఇప్పుడు ఆ సంప్రదాయాలు కొంచెం అడుగంటిపోతున్నాయి కదా. ఏడువకు ఏడువకు రామకుమార, ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుంటారు. అంటే మీ నాయన ఎక్కడున్నాడు నీకు? అని ఒక హృదయం నిండిపోయినటువంటి ఒక మమకారంతో పాడే పాడే పాట అది. ఆ రాగంలో ఈ పాట వింటున్నాకు చాలా ఆనందం కలిగింది. చెప్తున్నా క్షమించాలి కొంచెం. గురుగారు చాలా ఎమోషనల్ అయ్యారు. అది అది ఐరాలో పాటలు అన్నీ అది అందరూ విఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ దోస్ సాంగ్స్ ఇన్ అన్ ఎమోషనల్ వే. ప్రతి వ్యక్తికి అది ఒక కనెక్షన్ ఉంది. మా జీవితంలో ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మహత్వం ఉంది కదా. అప్పుడు వచ్చిన పాటలు చాలా ఎమోషనల్ అయ్యారు. మీ వాయిస్ కూడా చాలా మెలోడియస్ వాయిస్, మా మంచి మెలడీ ఓరియంటెడ్ వాయిసు. అద్భుతంగా పాడారు మీరు త్రూ అవుట్. మీరు ఒక అపశృతి రాకుండా చాలా బాగా పాడారు మీరు. అది మధ్యమావతిలో బేస్ చేసుకుని తర్వాత పైన అక్కడ ఒక శ్రీరాగం అది ఛాయ ఇచ్చారు. బాగా చేశారు కంపోజిషన్. మీరు చాలా బాగా పాడారు అండ్ యు ఆర్ లుకింగ్ సో స్వీట్. ఆల్ ద బెస్ట్ యూ. చాలా బాగా పాడారు. కళ్యాణ్ మాలిక్ గారు. కొంతమందికి శిరీష సినిమా ఫీల్డ్లో పైకి వద్దామని అనుకున్న ఒక్కోసారి కొన్ని కొన్ని కారణాల వల్ల, దురదృష్టాల వల్ల కొన్ని కొన్ని కలిసి రాక అనుకున్న స్టేజ్కి ఒక్కోసారి రీచ్ అవరు. అయినప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు పైకి వస్తే ఎంత ఫేమ్ వస్తుందో అంత ఫేమ్ జి ఆనంద్ గారికి వచ్చేసిందమ్మా. అటువంటి ఇందాక గురుగారు గుర్తు చేసిన పాట ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక, ఇది ఒక 1000 చోట్ల పాడుంటారు ఆయన, 1000 కచేరీలు ఇచ్చి ఉంటారు ఆయన ఈ ఒక్క పాటతోటి. అంత ఫేమస్, అంత అంత మంచి పేరు తీసుకొచ్చిన పాట ఆయనకి. ఆ రకంగా ఆయన ఎప్పటికీ జనాల హృదయాల్లో ఆయన గుర్తుండిపోతారు. ఆయన కంపోజ్ చేసిన పాట పాడి మళ్ళీ హాయిగా ఆయన గుర్తు చేసావు. ముఖ్యంగా శిరీష
చరణంలో ఒక చోట చరణం ఒక్కసారి ఒక టూ లైన్స్ పాడమ్మా ఒకసారి. పూజన పెట్టి పుక్కి తమ్మ పెట్టి పుంగ పూజన పెట్టి పుక్కి తమ్మ పెట్టి సంగా విసిర కట్టి సెయ్యి రొండిన పెట్టి దింగు రింగు మను నటి రంగు పిల్లండ్లు పెట్టి ఆ రింగు రింగు మను నటి రంగు పిల్లండ్లు పెట్టి కొంగు చిరాడి కొల కూచు వీధి వెంట వంగి వంగి నిరుతిత్తురా పిల్లడన బొంగ ఖరీదువరా తన్నానే నన్ననాని. అది ఎంత బాగుందో ఫ్రీజ్ అసలు ఆయన కట్టడానికి ఆ పిచ్చులో నువ్వు పాడడం అసలు ఎంత బాగా మ్యాచ్ అయిందంటే నీ వాయిస్కి ఎంత స్వీట్గా ఉందో చాలా బాగా పాడమ్మా వెరీ నైస్. నువ్వు ఇలా పాడుతూ ఉంటే నాకు ఒక డౌట్ నువ్వు అసలు నంబర్ వన్ స్థానం ఎదడానికి ఏ పాట అడ్డు వస్తుంది అసలు నీ గొంతుక్కి ఏ పాట అడ్డురాదేమో బహుశా ఎందుకంటే ప్రతిదీ నీ పాటగా భావించి పాడుతున్నావేమో ఇన్ని రౌండ్స్ నుంచి చూస్తున్నాను ఏ పాటలో నువ్వు అసలు పొగడమే తప్ప అసలు నీకు పెద్ద కామెంట్స్ ఏం లేవమ్మా ఇలా ఇలా పాడాలని ఏదో చిన్న చిన్న సజెషన్స్ తప్ప నీకు అసలు ఏ పాట నిన్ను అడ్డుకోలేదు అసలు నీ గొంతుకు. అమ్మా నేను నువ్వు పాడిన పద్ధతిని గురించి ఏం కామెంట్ చేయలేదు ఏదో కొంచెం ఎమోషన్కి లోనయ్యి ఇప్పుడు నువ్వు పాడిన పాట వల్ల ఇంత ఇమోషన్ నాకు వచ్చింది అంటే ఎక్కడెక్కడో జ్ఞాపకాలు వచ్చినాయంటే అది అంతకన్నా నీ పాటను మెచ్చుకోవటం ఇంక ఎట్లాగో నాకు తెలియలేదు. అదే నీ పాటకి నా ప్రశంస తల్లి చాలా బాగా పాడావు. చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇలాగే నువ్వు అన్ని పాడేస్తుంటే ఇంకా డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. చూసారుగా అమ్మా ఒకరే లిటిల్ స్టార్స్ ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ రౌండ్ ఎంత హుషారుగా నడిచిందో. నలుగురు పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా పాడారు, చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అయితే ఈ నలుగురి స్కోర్స్ ఏమిటో డిలే చేయకుండా చూద్దాం. సో జడ్జ్మెంట్ టైం. నలుగురు పార్టిసిపెంట్స్ని ఇక్కడ రావాలని కోరుతున్నాను. ఈ నలుగురు పర్ఫార్మర్స్లో 10+10 20 మార్క్స్తో ఈరోజు టాప్ పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకుంది శిరీష. +9 18 మార్క్స్తో సెకండ్ వచ్చాడు విశ్వతేజ. దరహాస్ అమృతవర్షిణి ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అయితే వీళ్ళిద్దరిలో 8+9 17 మార్క్స్తో దరహాస్, యు ఆర్ ద థర్డ్. హ్యాపీగా లేదా? All the best. So, Amrita Varshini, ఈ ఎపిసోడ్లో లీస్ట్ మార్క్స్ వచ్చినాయి. నువ్వు చక్కగా పాడావు. యాక్చువల్గా ఐ మీన్ జడ్జెస్ కూడా అదే చెప్పారు కదా, సో నీ వాయిస్ చక్క మెలోడియస్ వాయిస్, ఇంకా ఫోర్స్ కావాలి రైట్. సో నీ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావా? సో ఇప్పుడు మా ఈటీవీ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నా? అందరికీ నమస్కారం. ఇక్కడ వరకు వచ్చినందుకు నేను హ్యాపీగా ఉన్నాను. బట్ ఇంకా నేను ఫర్దర్ రౌండ్స్కి ఇంకా ఫైనల్స్కి ప్రమోట్ అవ్వాలనుకున్నాను. కానీ ఈ పాట కూడా నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశాను, బట్ సాంగ్ సెలెక్షన్ రాంగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే జడ్జెస్ చెప్పారు నా వాయిస్కి సాంగ్ సూట్ అవ్వదని. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చాలా బాగా చెప్పావు నాన్న. అలాగే మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకుని
బాగా పర్ఫామ్ చేయాలి నెక్స్ట్ టైం. ఎందుకంటే నీ ఆశ నిరాశ కాదు, నువ్వు నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యావు. ఈ ఎపిసోడ్లో లీస్ట్ మార్క్స్ వచ్చినాయి అంతే. నెక్స్ట్ టైం మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకుని బాగా పాడి, మంచిగా ప్రాక్టీస్ చేసి పాడి, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నావు రైట్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. ఈ శుభ సందర్భంలో కళ్యాణ్ మాలిక్ గారిని మా కోసం ఒక మంచి పాట పాడాలని కోరుతున్నాం ప్లీజ్ సార్. నేను పాడబోయే పాట యువరత్న అనే సినిమాలో పాట అండి. ఈ పాట నేను పాడి దాదాపు 7 సంవత్సరాలు అయిపోతుంది. బాంబేలో రికార్డ్ చేశారు ఈ పాట. ఇది డ్యూయెట్, నేను సాధనా సర్గం గారు పాడిన పాట. ఇది చంద్రబోస్ గారు రాశారు, మా అన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్లో. ఫస్ట్ టైం నేను పాడిన పాట ఇది, అందుకని ఈ పాట నా జీవితంలో చాలా మర్చిపోలేని పాట, మధురానుభూతి. సన్నజాజి పూవా చిరు చిరు నవ్వే నవ్వవా, సన్నజాజి పూవా సన్నజాజి పూవా చిరు చిరు నవ్వే నవ్వవా. నీ చిరు చిరు నగవుల కిలకిల సడితో వలపుల పాటలు పాడవా, వలపుల తెలుగుల తొలి పిలుపులను చెలిమికి నామది చూపవా. సన్నజాజి పూవా సన్నజాజి పూవా చిరు చిరు నవ్వే నవ్వవా, సన్నజాజి పూవా సన్నజాజి పూవా చిరు చిరు నవ్వే నవ్వవా. నీ చిరు చిరు నగవుల కిలకిల సడిదు వలపుల పాటలు పాడవా, వలపుల తెలుగుల తొలి పిలుపులను చెలిమికి నామది చూపవా. సన్నజాజి పూవా సన్నజాజి పూవా చిరు చిరు
ఈనాటి ఒక్కరే లిటిల్ స్టార్లో. ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ రౌండ్ ముగిసింది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో డిఫరెంట్ థీమ్స్తో మీ ముందుంటుంది ఒక్కరే